ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మోటార్ వాహనముల తనిఖీ అధికారి మరియు యూనిట్ ఆఫీసర్ వారి కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించి కార్యాలయంలోని రికార్డులు పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ అనంతరం రికార్డులను స్వాధీనపరుచుకుని ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉన్నాయని సిబ్బంది మరియు ఆఫీసర్ల వద్ద ఎటువంటి నగదు లేదని ఒక సిబ్బంది వద్ద 500కు మించి ఉండకూడదని సూచనల మేరకు ఒకరి వద్ద 4000 రూపాయలు అదనంగా ఉండడాన్ని గమనించి స్వాధీనం చేసుకున్నామని 4000 రూపాయలకు సంబంధించి సదరు ఉద్యోగి వివరణ ఇవ్వడంతో పాటు సంబంధిత ఆసుపత్రి డాక్యుమెంట్లు చూసిన అనంతరం సదరు ఉద్యోగికి నగదు అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయని దీనిలో భాగంగా మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యూనిట్ ఆఫీస్ కార్యాలయంలో దాడులు నిర్వహించామని ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని తెలియజేశారు. కొన్ని ఫైల్స్ ఇంకా చూడాల్సి ఉండగా వాటిని తీసుకుని వెళ్తున్నట్లు తెలియజేశారు. ఈ తనిఖీలో ఒంగోలు ఏసీబీ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. సత్వ చెక్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు డ్యూటీ ప్రకారం కరెక్ట్గా సక్రమంగా వచ్చిన అప్లికేషన్స్ కానీ అటెండ్ అవుతున్నారా లేదా మేము చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరు పెండెన్స్ ఉంటే పెండెన్స్ కూడా వాళ్ళకి పెండెన్స్ గురించి కూడా వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్యకాలం రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ నకిలీ ఏసీబీ అధికారులు అని చెప్పి కొంతమంది అధికారులు బెదిరించడం జరుగుతుంది. వాళ్ళల్లో దానివల్ల ఆ విషయంలో కూడా ఇక్కడ ప్రశ్నించడానికి నేను రావడం జరిగింది. అయితే ఇది స్టేట్ వైడ్గా జరుగుతుంది. ఈ నగరీ అధికారులు విషయం ఏంటి, మీరు ఏ విధంగా దీంట్లో మీరు స్పందన ఏంటి, మీరు ఏం చేశారు అనే దాన్ని కూడా మేము అడగడం జరుగుతుంది. ఈ మొత్తం రికార్డ్ చేసి హై ఆఫీసర్లకి పంపించడం జరుగుతుంది. ఆ విషయంలో ఈరోజు మా కబడ రావడం జరిగింది. కానిస్టేబుల్ గారి దగ్గర 4000 రూపాయలు ఉన్నాయి. ఆయన ఏదో పర్సనల్ అమౌంట్ అన్నాడు, కానీ చట్ట ప్రకారం 500 ఉండాలి. ఊరి దగ్గర అయినా ఆఫీసులో స్టాఫ్ ఉన్నప్పుడు వర్కర్ దగ్గర ఉన్నాయి. వారు ఏదో మెడిసిన్స్ ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అని చెప్పాడు. అది రాసుకున్నాము, తర్వాత ఆమె విచారణ పెడుతుంది.